హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో దేశం ఉంది రాష్ట్రం ఉంది అక్కడ ఆరోగ్యపరంగా కానివ్వండి లేకపోతే రాజకీయ పరంగా కానివ్వండి చాలా చాలా ఒక సందిగ్ధ వాతావరణం అనేది నెలకొంది వాటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో సీనియర్ కాంగ్రెస్ లీడర్ టీ జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం దేశం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి ఈ కోవిడ్ పరిస్థితుల్లో చూసుకుంటే ఒక ప్రజాప్రతినిధిగా ఈ హ్యాండ్లింగ్ గురించి మీరు అనే ఒక మాట ఏంటి అంటే వాస్తవంగా ఇంత ఇబ్బందికర పరిస్థితులను చూడవలసి వస్తుందని చెప్పని ఎవరు ఊహించలేదు అంటే వాస్తవంగా ఈ కోవిడ్ మహమ్మారి ఏదైతుందో మనకు మొదటి దశలో అంటే గత సంవత్సరం ఎప్పుడైతే మార్చిలో ఇది మనము ఎదుర్కోవడం జరిగిందో అప్పటి నుండి వీళ్ళ రెండో వేవ్ను మనము ఊహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి మనకు రాకపోతుంది అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా సపోజ్ ఒకసారి మనం మొత్తం ప్రపంచమంతా అబ్జర్వ్ చేస్తే ఎక్సెప్ట్ ఇండియా ఆల్ ద నేషన్స్ హ్యా హ్యావ్ టేకెన్ ప్రికాషన్స్ అఫర్ ది సెకండ్ వేవ్ మొదటి దశలో ఉందో ఇండియా వాజ్ ఇన్ బెటర్ ప్లేస్ మొదటి దశలో ఫస్ట్ వేవ్ సంబంధించి ఇంకా రెండో వేవ్కి వచ్చేవరకు అలా వీళ్ళ మొత్తం ప్రపంచంలో వస్తున్న కేసులలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా అంటే దాని అర్థం ఏంటి వీళ్ళ ఇతర దేశాలు ఏవైతే తీసుకున్నటువంటి ఒక ప్రికాషనరీ మెజర్సే ముందస్తు చర్యలు వీళ్ళ ఇండియా తీసుకోలేకపోవటంతోనే ఈ పరిస్థితి మనకి ఎదురైంది ఇంత ఈ వేవ్ ఇంత ఉధృతంగా మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని భావించక తప్పదని చెప్పి అంటుంది వాస్తవంగా ఏదైతే ఎప్పుడైతే మొదటి వేవ్ మనము ఇండియా సమర్థవంతంగా సఫలీకృతంగా దాన్ని ఎదుర్కోవడం జరిగిందో ఇక ఎంతవరకు ఏదైతుందో మోడీ గారు దాన్ని ఆయన వ్యక్తిగత ప్రతిష్టతోని ముడిపెట్టుకొని అంతర్జాతీయంగా ఏ విధంగా గొప్పలు పొందాలనే ప్రయత్నంకు తాపత్రయపడ్డాడు తప్ప అదే ఇండియాకు సంబంధించి ఏదైతుందో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుందో దాని గురించి ఆలోచన చేయలేదు ఇలా వ్యాక్సిన్ ఏదైతుందో ముందు మన దగ్గర తయారు చేసుకోగలండి ఎప్పుడైతే వ్యాక్సిన్ మనం తయారు చేసుకోవడం జరిగిందో ఆ వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి నో స్టెప్స్ వర్ టేకెన్ నో స్టెప్స్ దాన్ని అంతర్జాతీయంగా ఏ విధంగా ప్రాచుర్యం పొందటానికి పాపులారిటీ పొందటానికి ప్రయత్నం చేయడం జరిగింది తప్ప ఇలా స్వదేశంలో ఏదైతుందో దాన్ని ఏ విధంగా మనం వినియోగించుకొని మన భారత పౌరులను కాపాడు కూడా దొరుకుతుందో ఆ విధంగా చర్య చేపట్టలేదు ఈవెన్ సెకండ్ వేవ్ సంబంధించి ఎప్పుడైతే మహారాష్ట్రలో మనకి ఉత్సృతి కనబడ్డదో ఇట్ వాజ్ ఫిబ్రవరి వి గాట్ మహారాష్ట్రలో ఏదైతుందో ఫిబ్రవరి వి గాట్ అప్పుడు అలర్ట్ అయినా కానీ బాగుంటుండే మన అప్పుడు కూడా అలర్ట్ కాలేదు అప్పుడు అలాంటి కాకుండా ఇవాళ దేశంలో అంటే ఇది వాస్తవంగా చూస్తుంటే ఆశ్చర్యగుతుంది ఆక్సిజన్ మనం సదుపాయం పొందలేకపోతున్నాము అత్యవసర మెడిసిన్స్ పొందలేకపోతున్నాము వైద్య సదుపాయాలు కల్పించలేకపోతున్నాము ఈవెన్ వ్యాక్సిన్ టెస్టింగ్ కూడా చేసుకోలేకపోతున్నామంటే ఇంత దురస్తుకరమైన పరిణామం ఇవాళ ఒక స్టేజ్ ఇట్ వచ్చిందంటే మొత్తం అంతర్జాతీయంగా భారతీయులను ప్రొహబిట్ చేసేసిన ఆల్ అదర్ నేషన్స్ హ్యావ్ పుట్ ఇన్ బ్లాక్ లిస్ట్ ఇరవే టు సే మనం ఏదైతుందో నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే దేని బట్టే మనం ఊహించుకోవాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అట్లా దా దానితో మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నా కానీ ఈడు కూడా సేమ్ సిచువేషన్ అట్లీస్ట్ ఏదైతున్నదో మన పొరుగు రాష్ట్రం ఏపీ వాయిస్లో చిన్నోడైనా కానీ ఆయన ఎంత సమర్థవంతంగా ఈ కోవిడ్ బారిన పడేటువంటి ఒక వ్యాధిగ్రస్తులను ఆదుకోవటానికి చర్యలే కానీ నివారణ చర్యలే కానీ దాని టెస్టింగే కానీ పూర్తి అక్కడ ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారే సో మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏ వచ్చే దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం అనుకుంటేనే వీళ్ళ కోవిడ్ వైద్య చికిత్సలకు సంబంధించి పూర్తిగా అసలు సామాన్య కుటుంబాలు పూర్తి అతలాకుతలం అయిపోతున్నాయి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు లేదు నాకు ఆశ్చర్యమే ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉచిత వైద్య సదుపాయం కల్పించే విధంగా కార్యక్రమం రూపొందించిందంటే దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు వీళ్ళ పేద ప్రజలు పన్నుల రూపేణ చెల్లించినటువంటి యొక్క వెసులుబాటుతోని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు మోడీ గారే ఆయన ఇంట్లో కలి పెడతలేడు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయలేకపోయిన కారణం ఏంటే మేము మొన్నటి శాసన సభ మండలి సమావేశంలో మేము అడిగితే నన్ను వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అని చెప్పానడా ఇంతవరకు కార్యాచరణ లేదు వాళ్ళు బేసికలీ ఆరోగ్యశ్రీ ఏ టు గెట్ ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ టు ది పూరర్ సెక్షన్ సాధారణటువంటి ఒక వైద్య సదుపాయాలు కూడా ఉచితంగా కల్పించాలి ఇక్కడ ఏమైంది కోవిడ్ వైద్య చికిత్స అందులో చేత పడలేదు మన పొరుగు రాష్ట్రం కోవిడ్ వైద్య చికిత్స అందులో చేతపడడం జరిగింది దాని పర్యవసానం ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేయడమే కాదు కానీ డెడ్ బాడీ కఫర్న్స్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పి అంటున్నాయి అంటే సార్ అంటే సార్ ఇటు ఇంట్రప్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి పరిస్థితి చూస్తూ ఉన్నాం చక్కదిద్దే చర్యలు ఇక్కడి నుంచి ఎట్లా మెరుగుపడాలి అంటే కనుక అసలు ఏ ఒక్క ఆప్షన్ కూడా కనిపించట్లేదు కదా ఇది దాని అదే ఎండ్ అయిపోవాలి ఇంకా మనం ఏం చేయలేని స్థితిలోకి తెచ్చుకోవడం పట్ల మీరేమంటారు యూఆర్ రైట్ చూస్తుంటే ఏదైతే ఉందో ఇవాళ మొదటి దశలో ఏ విధంగా అయితే మోడీ గారు దీపాలు వెలిగించండి లేక చప్పట్లు కొట్టండి అనే ఒక పిలుపునిచ్చిండో ఇవాళ మన రాష్ట్రంలో చూస్తుంటే కర్మసిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టు కనబడుతుంది ఎవడు అదృష్టం వాడిది బతికేవాడు సచ్చే చచ్చేవాడు చస్తాడు అన్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నా నిన్న సీఎం గారు ఏదైతుందో ఆయన కోవిడ్పై సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించాల్సిన ఒక పరిస్థితి లేదు చూడండి అట్లీస్ట్ మీరు వాణిజ్య కార్యక్రమాలు అదుపు చేయండి ఇప్పుడు వాణిజ్య కార్యక్రమాలు అయితే అదుపు చేయవచ్చు కదా మీరు మార్నింగ్ ఏదైతుందో నిత్యావసర వస్తువుల కొనుగోలు అందుబాటులోకి తేవడానికి ఏదైతే ఉందో మార్నింగ్ సెవెన్ టు సిక్స్ టు టెన్ లెవెన్ ట్వెల్వ్ మ్యాక్సిమమ్ యూ కెన్ నో రైట్ రైట్ ఫ్రమ్ ట్వెల్వ్ యూ కెన్ ఇంపోజ్ అయితే లాక్డౌన్ కర్ఫ్యూ వాట్ యు సే వాణిజ్య కార్యక్రమాలను అయితే నిలిపివేసేద చర్యలు చేపెడితే కొంత ప్రజల్లో ఏదైతుందో ఈ పరిస్థితి తీవ్రత మనకు కనబడుతుంది అంటే తీవ్రత లేదంటున్నారా సరే అంటే ప్రజల్లో భయం కలిగిస్తాయి కానీ నుంచి బయటపడలేని స్థితి వరకు వచ్చిందంటారా ఇప్పుడు ప్రజలు సెల్ఫ్ డిసిప్లిన్ అవుతున్నారండి ఈ ప్రభుత్వం ఏదైతుందో అయిపోయింది ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడానికి ఏం చేయదు మాకు మేమే స్వయం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని మా ప్రాంతంలో మోస్ట్ ఆఫ్ ది విలేసే దే ఆర్ డిక్లేరింగ్ సెల్ఫ్ లాక్డౌన్ దే ఆర్ డిక్లెరింగ్ సెల్ఫ్ లాక్డౌన్ అని చెప్పంటున్నా నేను కరెక్ట్ ఈవెన్ కొన్ని నగరాలలో ఏదైతే సెల్ఫ్ లాక్డౌన్ డిక్లేర్ చేసుకుంటుండ్రు మూమెంటే ఈ సో రిస్ట్రిక్టెడ్ మీకు యాభై శాతం మూమెంట్ తగ్గిపోయిందని చెప్పంటు నేను వాళ్ళు మీరు ఇంత జరుగుతుంటే మద్యం దుకాణాలు రాత్రి పది గంటలకు తెరబెట్టడం ఏంటే మద్యం దుకాణాలు వాళ్ళ మద్యం ఏదైతుందో ఆరోగ్యానికి హానికరం కరోనా ఏదైతుందో అది ఉధృతిని పెంచుతుంది మద్యం ఏదైతుందో కరోనా వ్యాప్తి ఉధృతిని పెంచుతుంది మరి అటువంటి అప్పుడు ఏదైతుందో మీరు కరోనా వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి అయినా కానీ మీరు మద్యా వాడకను ఏదైతుందో నిషేధించడమా నిలిపివేయడం చేయాలి కదా అంటే అదే సార్ ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మీరు ఇందాక అన్నమాట ఒకటి సెల్ఫ్ లాక్డౌన్ విధించుకుంటున్నారు జనాలకు వాళ్ళంతా వాళ్ళే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ అవుతున్నారు అది ఉందా లేకపోయినా కూడా ఫరక్ పడకూడదు కదా అంటే అంత డిసిప్లిన్ లెవెల్కి జనాలు రావాలంటే లీడర్స్గా చేయాల్సిన బాధ్యత రిప్రజెంటేటివ్స్గా చేయాల్సిన బాధ్యత ఏంటి ఎట్లా ఉంటుంది ఏంటి అని ఇప్పుడు ప్రభుత్వ పరంగా చర్యలు లేకున్నా కానీ మీరు అన్నట్టయితే తో స్థానికంగా అంటే ప్రజాప్రతినిధులే కానీ సోషల్ ఆర్గనైజేషన్సే కానీ ఎవరికి వాళ్ళు ఏదైతే ఉందో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఇవాళ ఆక్సిజన్ సరఫరా కావాలని ఇట్స్ ఓన్లీ గవర్నమెంట్ కెన్ టేక్ స్టెప్స్ నాట్ ఐన్ ఇండివిజువల్ నాట్ ఐన్ ఇండివిజువల్ ఇలా అత్యవసర మెడిసిన్స్ అందుబాటులోకి తీవడం అనేది ఇది ప్రభుత్వ పరంగా మాత్రమే చేయగలుగుతాం ఇండివిజువల్ చేయగలిగేది కాదు అది రెమెడీస్ వర్ ఇంజెక్షన్ అనేది ఏదైతుందో బ్లాక్లో ఇవాళ నాలుగు వేలు దొరికి ఇంజక్షన్ నలభై వేలు పోతుందని చెప్పి అంటున్నాం మేము అతి కష్టమైన డ్రగ్ ఇన్స్పెక్టర్ను రిక్వెస్ట్ చేస్తే హార్డ్లీ ఈస్ టు గెట్ టూ ఈ వాయిల్స్ కోర్స్ ఈజ్ సిక్స్ వాయిల్స్ ఆరు ఇంజక్షన్లు ఇవ్వాలి రెండు ఇస్తూ ఉంటు బీటికి విధానాలు ఎక్కడికి పోవాలి మళ్ళీ బ్లాక్లో ప్రయత్నం చేయాలి ఇవాళ ఇక్కడ దృష్టం ఏంటంటే తెలంగాణలో కేసులు తక్కువ చేపించి చూపడంతో కేంద్ర ప్రభుత్వం మనం పొందవలసినటువంటి సహాయాన్ని పొందలేకపోతున్నాం ఇక్కడ ఏంటంటే వీఆర్ఏ బెటర్ పొజిషన్ అని చెప్పని చెప్పుకోవడానికి ఏదైతే తాపత్రపడం దొరుకుతుందో దాని పర్యవసానం కేంద్రంకెళ్ళి మనం ఆశించినటువంటి ఒక సహాయాన్ని పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాం దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది దానికి సంబంధించి అంటే ఇప్పుడు కేసెస్ ఎక్కువగా లేవు అని చూపించుకోవడం వెనక ఆ తాత్పర్యం ఏంటి అంటే బెటర్గా ఉందని చెప్పుకునే ఒక పబ్లిసిటీ స్టంట లేకపోతే ఎందుకని గవర్నమెంట్ ఇలా చేస్తున్నట్టు యూ రైట్ ఏంటంటే మేము తెలంగాణ ఈజ్ సేఫ్ వీర్ ఇన్ బెటర్ పొజిషన్ మా వద్ద మేము కరోనా అదుపు చేసినాం ఇక్కడ కరోనా అదుపులో ఉన్నది ఢిల్లీ గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ బ్యాన్ లిస్ట్లో పెట్టిందండి తెలంగాణ ఏపీ రెండింటినీ ఇక్కడ నుంచి సార్ ఏపీ అయితే వాళ్ళు దే ఆర్ ఓపెన్ దే ఆర్ ఓపెన్ వాళ్ళు ఇవాళ కూడా ఇరవై వేల కేసులు చూపెట్టిండే వాళ్ళు ఇవాళ కూడా ఇరవై వేల కేసులు చూపెట్టి అంటే కేసీఆర్ టెస్టింగ్ అదే కేసీఆర్ గవర్నమెంట్ అనేది టెస్టింగ్ సరిగ్గా చేయటం టెస్టింగ్ లేదు కదన్న టెస్టింగ్ టెస్టింగ్ లేదు క్వారంటైన్ ఫెసిలిటీస్ లేవు సార్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ సాధారణ కుటుంబం ఏమైపోతుంది అంటే ఒకటే బాత్రూమ్ ఒకటే టాయిలెట్ ఉంటుంది వాష్రూమ్ కుటుంబంలో ఒకడికి కరోనా వ్యాధి బారిన పడతాడు అదే టాయిలెట్ వాడుకోవాలి తప్ప ఏదైతుందో ఆయన ప్రత్యేకంగా సౌకర్యం లేదు ఆయనకి ఏదైతుందో ప్రతి మండల కేంద్రాలలో ఇవాళ విహావ్ మోడల్ స్కూల్స్ విహావ్ కస్తూరిబా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్నీ సెలవుల్లో ఉన్నాయి ఇవాళ ప్రతి మండల కేంద్రంలో ప్రతి మిన్న హైలీ పాపులేటెడ్ విలేజ్ ఏవైతే ఉంటాయో అలా అన్నీ కూడా మనకు వసతులు ఉన్నాయి కేవలం ప్రభుత్వ నిర్ణయమో వాళ్ళకు భోజన వసతి సౌకర్యం కల్పించడం మిగిలిందల్లా కనీసం భోజన సౌకర్యం కల్పించలేక మీరు క్వారంటైన్ సెంటర్స్ గట్రా మండలం స్థాయి లోపల ఏర్పాటు చేయగలిగినట్టయితే లోకల్గా మానిటర్ చేయబడి ఆ కుటుంబం మీద భారం లేకుండా కుటుంబంలో అది ఇతరులు సోకకుండా జాగ్రత్త పడే అవకాశం లభిస్తుంది బట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ఈవెన్ సచ్ స్టెప్స్ ఆల్సో గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ఈవెన్ సచ్ స్టెప్స్ ఆల్సో అని చెప్పి అంటాను నేను బేసిక్ స్టెప్స్ కూడా తీసుకోవట్లేదు అంటారు తీసుకోవడం లేదు ఇప్పుడు ఒకటి టెస్టింగ్ కాడ ఫెయిల్ అయిపోయింది క్వారంటైన్ ఫెసిలిటీస్ లేవు ప్రొవైడ్ చేసే కాడ ఫెయిల్ అయిపోయింది వైద్య చికిత్సలకు కావాల్సినటువంటి ఒక సౌకర్యాల కల్పనలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఆక్సిజనే కానీ అత్యవసర మందులకు సంబంధించే కానీ ఫీల్ అయిపోయింది అన్నింటికన్నా ముఖ్యం ఆర్థికంగా ఏదైతుందో ఇవాళ ప్రభుత్వం ఎలా ప్రాథమిక హక్కుల్లో ఇది ఏదైతుందో విద్యా వైద్యం చేతబడ్డది మన భారత రాజ్యాంగం ఏదైతుందో ఇలా భారత పౌరులకు ఉచితంగా విద్యా వైద్య సౌకర్యాలు కల్పింపబడే విధంగా ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగింది ఏ ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి ఒక వైద్య సదుపాయం ప్రభుత్వంపై బాధ్యత ఉండి కూడా ప్రభుత్వం కల్పించలేకపోతుందంటే నీ రాజ్యాంగ నీపై నిర్దేశించినటువంటి ఒక బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నావు నువ్వు ఈ ప్రభుత్వం ఒకటే కాదు కదా గత డెబ్బై ఐదు ఏళ్ళగా ఏ ప్రతి అందరి ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా చేసిన ఒక విఫలయత్నం కదా అది ఇవ్వడం ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడిసిన్ ఫ్రీ హెల్త్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతుందో ఇలా విద్యా వైద్య సదుపాయాలకు సంబంధించి మెరుగవుతామని చెప్పి అనుకున్నాం మనం మీరు గత ప్రభుత్వాలలో ఇవాళ యు టేక్ టూ థౌజండ్ ఫోర్ టు నైన్ ఆర్ టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ ఇవాళ ఏదైతుందో వీళ్ళ ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని చెప్పని వాళ్ళ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇలా అమలు చేయడం జరిగింది తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్ ఈస్ ఏ ఇన్నోవేటివ్ స్టెప్ ఇవాళైతే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యత గుర్తించి సక్సెస్ ఫుల్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పి అంటున్నాను ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసినాం ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినాం ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసినాం ఇవాళ కనీసం యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ దిక్కు లేదు అంటాం వైస్ ఛాన్సలర్ దిక్కులేదు లేదు లేకుంటే ఏదైతుందో నీ బోధన ఏ విధంగా కొనసాగుతుంది మీరు గత ప్రభుత్వాలు చేసినటువంటి యొక్క కృషిని ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ ఆరు ఏడు సంవత్సరాల కాలంలో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగిందని చెప్పి అంటాను నేను దే కెనాట్ డిఫెండ్ ఇవెన్ దే కెనాట్ డిఫెండ్ ఇవెన్ ఇప్పుడు యు కంపేర్ యువర్ గవర్నమెంటే విత్ ఏపీ గవర్నమెంటే వాళ్ళ ఏపీ ఉందో మనతో విడిపోయిన రాష్ట్రం కరెక్ట్ అట్లీస్ట్ మనం వారితో పోల్చి చూసుకు కదా వాళ్ళ విద్య ఇవ్వాలి ఏ విధంగా ఉన్నది వైద్యం ఏ విధంగా ఉన్నది అగ్రికల్చరే కానీ ఇతర సెక్టర్స్ కానీ వెల్ఫేర్ సెక్టర్సే కానీ పోల్ చూడండి అలా నిరుద్యోగ భృతిస్తుండే నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పింపబడేంత వరకు నిరుద్యోగ భృతి ఏదైతుందో మనం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో వాగ్దానం చేసింది టీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైతే అమలు చేయబట్టడం జరగడం లేదు అదే ఏపీలో అమలు చేస్తున్నారని చెప్పంటాడు ఇలా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఏదైతుందో ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలో తీర్చిదిద్దడంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే విద్యార్థులు పిల్లలను పంపిస్తే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా సంవత్సరానికి పదివేలు ఎంతో ఇస్తుండే ఎగ్జాక్ట్ అమౌంట్ నేను ఫిగర్ నాకు గుర్తు లేదు బట్ ఫైనాన్షియలీ దే ఆర్ బీయింగ్ సపోర్టెడ్ ఎందుకు ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళ పిల్లలను పంపించే విధంగా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని చెప్పి అంటాను మీరు ఏ రంగాన్ని తీసుకున్నాను చెప్ప ఏ రంగాన్ని తీసుకున్నాను చెప్పంటున్నాను హౌసింగ్ జీరో హౌసింగ్ జీరో యూ కెనాట్ కంపేర్ తెలంగాణ ఇవాళ ఏది తెలంగాణ గురించి ఊహించలేని పరిస్థితి చెప్పి అని ఇప్పుడు అంటే ఫ్యాక్ట్స్ ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాను అంత బాగానే బట్టి గవర్నమెంట్ని ప్రశ్నించే విధంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి కొంచెం ఎక్స్పెక్టెడ్గా స్థితిలో లేదు కదా అట్లా ఇప్పుడు ఒకటి మేము ఎక్స్పెక్టెడ్గా లేము అని చెప్పని అనలేను బట్ ఆశించిన మేరకు ఉందో మేము అంటే ప్రజల ఆలోచనకు అనుగుణంగా లేము అని చెప్పి భావిస్తున్నాం ఇప్పుడు మేము అన్ఫార్చునేట్ థింగ్ ఈజే ఈ ప్రజాస్వామ్యంలో దేశ రాజకీయాలలో ఏ పొలిటికల్ పార్టీకైనా బలోపేతం కావాలని ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఏమైపోయింది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అంటే ప్రతిపక్షాలను బలహీనపరచడమే అధికార పార్టీ బలోపేతంగా భావిస్తుంది విత్ యువర్ వెల్ఫేర్ యాక్టివిటీ డెవలప్మెంటల్ యాక్టివిటీని ప్రభుత్వం బలపడాలని రాజకీయ పార్టీ బలపడాలి ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం కాదు ఇక్కడ ఏమైపోయింది ప్రత్యర్థి పార్టీ అది ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ కమ్యూనిస్ట్ కానీ ఏ పార్టీ అయినా కానీ ఇలా ఏ ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఏ విధంగా ప్రలోభపరిచి తాత్కాలిక ప్రయోజనాల కొరకు ఏదైతే భయాలు అంటున్నారా ప్రలోభపరిచి భయం లేదు భయం ఏం భయం ఏమి ప్రయోజన ప్రలోభపరుస్తున్నాడు భయపడటానికి వీళ్ళే అమాయకులు కాదుగా పోయేటోడు ఇలా పార్టీలో మానాడు ఇవ్వడని కానీ ఏదైతున్నదో పార్టీలు మారేంత వరకు వచ్చిందంటే ఆ ప్రలోభాలకి వాళ్ళు లొంగుతున్నారు అంటే పార్టీ డిసిప్లిన్ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం పార్టీ డిసిప్లిన్ ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్ అండ్ టెల్లింగ్ ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ థింగ్ పార్టీ అదుపు చేయలేకపోతుందని నేను ముందే అనిపిస్తుంది నేను ప్రజల ఆలోచనకు అనుగుణంగా మేము లేము అనే భావన ఏర్పడుతుంది అంటున్నాను కాదట్లేదు నేను ఇప్పుడు వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ బాగా క్వశ్చన్ చేశారు తర్వాత లీడర్స్ తీసుకొచ్చారు తర్వాత గట్టి పోటీ ఇద్దామని ప్రయత్నం చేశారు బట్ రిజల్ట్ అనేది బాగా అండ్ ఒక రకంగా తారుమాలైనట్టు కనిపించింది అండ్ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ లేచి క్వశ్చన్ చేయడం అనేది ఎక్కడా కనిపించలేదు వాళ్ళు వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ క్వశ్చన్ చేసే స్థితికి రావట్లేదు ఇంటర్నల్గా దాని గురించి మళ్ళీ వస్తాం బట్ ఆ స్థితి ఆఫ్ అపోజిషన్ అనేది ఒక పవర్ఫుల్ క్వశ్చనింగ్ ఆపోజిషన్గా ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీ అనేది నాకు అట్లేం లేదే అంటే ఇప్పుడు యూ టేక్ సిఎల్పి లీడర్ బట్టి గారు టేక్ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కొమరెడ్డి గారు పొన్న ప్రభాకర్ గారు ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు గారు కానీ సీతక్క గారే కానీ ఇలా ఎమ్మెల్సీ శాస్త్ర మండలి సభ్యుడే నేనే కానీ మా సామర్థ్యం మేరకు ఏదైతుందో వీఆర్ అన్కాంప్రమైజ్డ్లీ వీఆర్ మూవింగ్ అందులో మేము ఏదైతుందో డ్యూరింగ్ సెషనే కానీ ఈవెన్ అవుట్ సైడే కానీ మేము తక్కువ చేస్తున్నామని చెప్పి భావించడం లేదు జనాన్ని సంఘటితం చేయడంలో నేను ఆయన ఒక్క నేంటే ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ప్రజానీకాన్ని కేవలం ప్రజాప్రతినిధులనే కాదు ప్రజానీకాన్ని కూడా ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు మన నాగార్జున సార్ నాగార్జున సార్ ఎన్నిక తీసుకుందాం అనుకోండి అంటున్నా ఆడ ఎన్నికల సిద్ధాంతం మీద పోరాటం జరిగినట్లేదు ఎన్నికలు ఏదైతుందో ఆర్థిక ప్రయోజనాలు తాత్కాలికంగా ఇమీడియట్ వాట్ ఐఆమ్ గోయింగ్ టు గెట్ ఆ విధంగా జరిగిన తర్వాత ఈ పార్టీతో ఎవడెదుర్కోవాలి నాకు కష్టమే ఇప్పుడు అన్లెస్ ఎంతవరకైతే ఇవాళ కేసీఆర్ అవినీతిని అక్రమ సంపాదనను నిలువరింప చేయలేమో ఆయనను ఎదుర్కోవటము వాస్తవం కూడా ఇబ్బందికరమే నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఇబ్బంది డెఫినెట్లీ ఆయన అవినీతి అక్రమ సంపాదనను అరికట్టడము నిలవరింప చేయటమే ప్రధానం అది చేయగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో ఇవాళ మేము ఎన్నికల్లో ఆయన సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం మేము ఎన్ని చేసినా కానీ ఏదైతుందో ఆయన అవినీతి అక్రమ సంపాదనతో ప్రజలు ఊహించలేనంత తాత్కాలిక లభ్యమైన గురుస్తుండూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉందే మిత్రులు సంజయ్ గారు సార్ ఆల్వేస్ ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ కానీ నన్ను ఎంతో మాటలు చెప్తున్నావు తప్ప చేతల్లో ఆయన అవినీతిని ఎక్స్పోజ్ చేయడానికి వీళ్ళ ఇన్ గవర్నమెంట్ కేంద్రంలో మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఆయన అవినీతిని వెలికి తీయడానికి తగినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి మరి ఎందుకు వైఆర్ యు కీపింగ్ సైలెంట్ ఓన్లీ వైఆర్ లిమిటింగ్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఆలోచన చేయటం లేదు ఎందుకు ఆయన అవినీతి బాగోతాన్ని బట్టబడి చేయటం లేదు ఇలా ప్రాజెక్టులు ఏదైతే ఉందో ప్రాథమిక అంచనాలు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టబడ్డాయి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో ఒకనాడు ఇట్ వాజ్ ఎస్టిమేటెడ్ విత్ జస్ట్ థర్టీ సిక్స్ ల్యాక్ కరోర్ జస్ట్ థర్టీ సిక్స్ ల్యాక్ కరోర్ ఇవాళ ఇట్ హజ్ క్రాస్ వన్ ల్యాక్ కరోర్ లక్ష కోట్లు అంటున్నా ఇవాళ శాతం వేదికగా మేము దాని అంచనాలు మాకు సమర్పించు అంటే లేదు న్యాచురల్లీ ఏ ప్రభుత్వమే కానీ దాన్ని వెబ్సైట్లో పెట్టాలి నువ్వు టెండర్ పిలుస్తున్నప్పుడు ఏదైతే ఉందో ప్రాథమిక ప్రాజెక్ట్ అంచనాలు మీరు వెబ్సైట్లో పెట్టాలి పెట్టడం లేదు ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో మాకు జాతీయ నేషనల్ ప్రాజెక్టు గుర్తింపాలి శ్రేషుల ప్రాజెక్టు గుర్తింపాలి మీరు ముందే దాని బేసిక్గా దాని అంచనాలే దాని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి కదా లేదు మరి కేంద్రం ఎందుకు సైలెంట్గా ఉంటుంది కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళి తొందర అంటారు అంతే వాళ్ళకేంటి మాటలతో కాలం వెళ్ళిపుచ్చాలి కేసీఆర్ ఎంత ఎదుగు వాళ్ళకి వచ్చే నష్టమేమి ఉన్నది కావాల్సింది కాంగ్రెస్ ఎదుగకూడదు ఇలా భారతీయ జనతా పార్టీ కావాల్సింది ఏంటి కాంగ్రెస్ ఎదుగుకూడదు కాంగ్రెస్ ఎదుగుతే ప్రత్యర్థి పార్టీ రేపు మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన వాళ్ళ నష్టం లేదనుకుంటున్నారు మళ్ళీ అదొక బీటీం రేపు మళ్ళీ టీఆర్ఎస్ ఎన్నిక వచ్చినా కానీ అది భారతీయ జనతా పార్టీ బీటీమ్ ఉంటే తప్పేదత్తుందో ప్రత్యర్థి పార్టీ సార్ బీజేపీ అనిపించి తర్వాత సార్ బట్ ఇప్పుడున్న రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూసుకుంటే కనుక కేసీఆర్ అనే ఒక వ్యక్తి పేరు మీద గవర్నమెంట్ కానీ పార్టీ కానీ అంతా నడుస్తున్న ఈ తరుణంలో ఒక నారో ఫ్రంట్ లీడర్షిప్ నడుస్తున్న తరుణంలో ఒక లీడర్ని ఫేస్ చేసుకుని ఒక మనిషిని ఫేస్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్కి అలాంటి ఒక ఫేస్ ఉందా అనే సమాధానాన్ని ఎందుకు కాంగ్రెస్ ఎప్పుడు దాటివేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్ ఏ నేషనల్ పార్టీ జాతీయ పార్టీ కావడంతో ఇది జాతీయ నాయకత్వం పైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇది రీజనల్ పార్టీ దాని కారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రీజనల్ స్థానిక నాయకుడు కేసీఆర్ మాకు ఏదైతుందో జాతీయ స్థాయిలో కూడా ఇవాళ సోనియా గాంధీ గారు మా నాయకురాలు అవర్ ఇమేజీసే మెయిన్లీ ఇట్ డిపెండ్స్ విత్ ది నేషనల్ లీడర్షిప్ స్థానికంగా ఏదైతుందో వీల్ ఆల్వేస్ గో బై కలెక్టివ్ లీడర్షిప్ కరెక్ట్ ఇవాళ మేము ఎన్నికలు ఎక్కడం ముందు ఎప్పుడు కూడా ఒక నాయకుడు కెన్ బి పీసీసీ ప్రెసిడెంట్ కెన్ బి సిఎల్పి లీడర్ కెన్ బి అదర్ ఆర్గనైజేషన్ లెవెల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కానీ భవిష్యత్తు నాయకుడు అనే ఒక భావన ఎప్పుడు కూడా రాదు మరి అలాంటప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఆయనే ఫేస్గా ఉండి ఆయనే మొత్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఈ వాజ్ పీసీసీ ప్రెసిడెంట్ ఇన్ నైన్టీన్టీ నైన్ కరెక్ట్ దెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు పవర్ టూ థౌజండ్ ఫోర్లో ఏదైతే ఈ వాజ్ ఓన్లీ సిఎల్పి లీడర్ ది పిసిసి ప్రెసిడెంట్ వాజ్ డి శ్రీనివాస్ బిలీవ్ డి శ్రీనివాసీలు ఐ థింక్ బట్ హీ బికెమ్ ద ఫేస్ ఆఫ్ ది పార్టీ ఇప్పుడు టుడే ఇఫ్ యూల్ టేక్ లైక్ దట్ దర్ నెంబర్ ఆఫ్ లీడర్స్ ఫేస్ ఆఫ్ ది పార్టీ బట్ ద నెంబర్ ఆఫ్ లీడర్స్ యూ కెనాట్ టేక్ వన్ సార్ ఆఫ్కోర్స్ రాజశేఖర్ రెడ్డి వాజ్ టాల్ పర్సనాలిటీ దాన్ని మేము కాదనలేము మళ్ళీ ఆ స్థాయి నాయకత్వం మా దగ్గర మేము ప్రొజెక్టు చేయలేకపోతుండొచ్చు కానీ అంత మాత్రాన్ని ఏదైతే ఉన్నదో మా నాయకత్వం లీమి అని చెప్పారు వీలు లేదు నాకొత్తలేమీ అని రాని వీల్లేదు టాల్ లెవెల్స్ వాళ్ళ సిఎల్పి తీసుకున్నట్టయితే బట్టి ఈజ్ ఎఫెక్టివ్లీ ఈజ్ ప్రొజెక్టింగ్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇప్పుడు యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంటే వాళ్ళ ఎన్నికలు వి మే నాట్ వి మై నాట్ హ్యావ్ గాట్ ది రిజల్ట్ ఫేవరబల్లీ బట్ ఉత్తమ్ రెడ్డి ఈజ్ సెల్ఫ్లెస్లీ ఈజ్ వర్కింగ్ ఫర్ ది పార్టీ అట్లా యూ టేక్ కౌన్సిల్ ఆం స్ట్రగులింగ్ ది అదర్ ఎంపీస్ రేవంత్ రెడ్డి కానీ లేకుండా కొమర్ కానీ ఎవ్రీబడి ఇట్స్ దర్ ఓన్ లెవెల్ దే ఆర్ డూయింగ్ కాబట్టి ఏది షార్ట్ ఆఫ్ ఫేస్ అనేది ఫేస్ వాల్యూ అనుకోవడానికి వీలు లేదు బట్ అట్ ద సేమ్ టైం ఒక లీడర్ని ప్రొజెక్ట్ చేసి ఒక క్యాండిడేట్గా తీసుకెళ్ళి తనకి బాధ్యతలు అప్పగిస్తే ఇట్ వుడ్ బి బెటర్ అని చెప్పేసి కూడా ఆలోచన వస్తుంది అఫ్ కోర్స్ పీసీసీ ప్రెసిడెంట్ అనేది ఉంటుంది నార్మల్లీ పిసిసి ప్రెసిడెంట్ హోల్డ్స్ ది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు కోఆర్డినేట్ ఆల్ లీడర్ స్టేట్ లీడర్స్ ఆఫ్ ది స్టేట్ అది ఇప్పుడున్న ఉత్తమ్ రెడ్డి గారు అంటే మొన్నటి ఎన్నిక రిజల్ట్ని బట్టి ఏది ఎత్తుందో రిజైన్ చేశారు సమ్ లీడర్ విల్కమ్ మీరు టీపీసీసీ కొత్త అపాయింట్ చేయకుండా ఉండడానికి మీరే అడ్డుకున్నారు నేను అడ్డుకోవటమా ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అవన్నీ న్యూస్ అవినీ వస్తావు నాట్లేం రాలేదే నేను అడ్డుకున్నాను రాలేదే మీరు యు మెటర్ మిస్టేక్ ఓకే ఐఎమ్ సారీ రైట్ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఫ్రెష్ లీడర్ని ఎన్నుకోవాలి అంటే కనుక ఎవరైతే బెటర్ అని మీరు అనుకుంటున్నారు ఈజ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ లేకపోతే మళ్ళీ ఇట్ మరి ఇక్కడున్న పరిస్థితులకి ఆవిడ కొంచెం అలూఫ్గా ఉంటారు లేదా దూరంగా ఉంటారు స్టేట్ వాళ్ళు ఇక్కడ స్థానిక కార్యకర్తల అభిప్రాయం కానీ ప్రజాభిప్రాయమే కానీ నాయకుల అభిప్రాయం కానీ అన్ని పరిగణలోకి తీసుకుంటారు ఆ ప్రకారంగానే నిర్ణయం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు టీపీసీసీ చీఫ్గా ప్రధానమైన ఆప్షన్స్ ఏం కనిపిస్తున్నాయి అంటారు మీ దృష్టి అట్లా ప్రధానమైన ఆప్షన్స్ అనేది ఎనీబడి కెన్పికమ్ అంటే మీకు ఎనీబడి కెన్పికం నేను మీరు అనేది కాదు ఎనీబడి కెన్పికమ్ హో హోవర్ హైకమాండ్ డిసైడ్స్ అందరికి కలిసి పనిచేస్తాం సమిష్టి నాయకత్వం సమిష్టి నాయకత్వం సమిష్టి నాయకత్వం మళ్ళీ నమ్ముకొని ఎగ్జాక్ట్లీ రైట్ ఇప్పుడు ఈటల రాజేంద్ర గారి విషయంలో చూసుకుంటే కనుక దైవి రక్షస ఏదైతే జరిగిందో ఆయన మంత్రి పదవుల నుంచి తీసేయడం ఆ తర్వాత ఆయన మళ్ళీ ఉండవు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇన్వైట్ చేయడం అనేది చూస్తూ వచ్చాం పార్టీలోకి రండి వీళ్ళు వీలాగా ఫైట్ టుగెదర్ అని చెప్పేసి బట్ దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆయన ముందున్న ఆప్షన్స్ అవి మేము ఇన్వైట్ చేయడం కాదు ఆయన డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఈ డిట్ కైండ్ ఆఫ్ అక్కడ దాన్ని బ్యాలెన్స్ యాక్టింగ్ చేశారని చెప్పేసి అనిపించింది సో వాట్ టు టి ఈటల్ రాజేందర్ గారు న్యాచురల్లీ ఇప్పుడు ఈటల్ రాజేందర్ గారు ఇవ్వాలన్న ఉన్న పరిస్థితులలో ఆయన కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి ఒక అవకాశం కనబట్టం లేదు అది 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 చేయి దాటి అంటే కనబడుతుంది అది ఎందుకంటే కేసీఆర్ వాంటెడ్లీ ఈతల రాజేందర్ గారిని విక్టిమైజ్ చేసి జస్ట్ టు సెండ్ హిమ్ అవుట్ ఫ్రమ్ ది పార్టీ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది క్యాబినెట్ టు సెండ్ హిమ్ అవుట్ ఫ్రమ్ ది పార్టీ దానికి ఒకటే కారణం ఇలా కేసీఆర్ తదుపరి భవిష్యత్తులో ఏ కేటీఆర్ నాయకత్వాన్ని ఆయనే ప్రతిపాదించాలని చెప్పి భావిస్తున్నాడో దాని కొత్త ప్రత్యామ్నాయంగా ఈతల రాజేందర్ గారు అయితే కూడా బెటర్గా ఉంటుంది ఇలా సామాజికంగా ఇలా ప్రగతిశీల భావాలతో ఏదీతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆరంభంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కాబట్టి బెటర్ ఉంటుందని ఒక భావన ఎప్పుడైతే చర్చల్లో ప్రజాభిప్రాయం రావడం జరిగిందో ఈ వాంటెడ్ టు ఎలిమినేట్ ఈటర్ రాజేందర్ ఫర్ ఎవర్ ఫ్రమ్ ది పార్టీ సో దట్ కేటీఆర్ ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ పార్టీలో కనబడకూడదు కాబట్టి నేను ఈటర్ రాజేందర్ ఈజ్ అవుట్ ఫ్రమ్ ది టీఆర్ఎస్ పార్టీ ఆయనకు వెదర్ యూ విల్ స్టాండ్ ఇండిపెండెంట్లీ ఆర్ యూ విల్ ఆప్షన్స్ ఆర్ టు గో విత్ ది కాంగ్రెస్ టు గో విత్ ది బీజేపీ టు గో విత్ కోదండ్రామ్ వాట్ యూ విల్ డూ లెట్ లెట్ ఓకే కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ వాల్యూస్తోని ఎవరైతే కాంగ్రెస్ ఆలోచన విధానానికి అనుగుణంగా దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ ప్రధానంగా వాళ్ళ అభివృద్ధి ప్రధానంగా ఏదైతే ఆలోచన ఆలోచనకెళ్ళి వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తారు సో ఆయన వస్తారంటే కనుక ఓపెన్ ఓపెన్ అంటే ఇంకా ఛాన్స్ లేదంటే ఈటల రాజేందర్ గారు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో తెలిసిందా అనుభవం నో అనుభవం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎన్టీఆర్ గారితో ఎందుకు విభేదాలు వచ్చాయి మీకు మీరు టీడీపీ మీదగానే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అప్పుడు కూడా సిచ్యుయేషన్ వాకోర్స్ ఎయిటీ త్రీ యాక్ జాయిన్ విత్ టీడీపీ నాకు పెద్ద ఆయన గౌరవం ఇచ్చిండు నాకు అసెంబ్లీ అవకాశం ఇచ్చిండు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిండు నాకు తగు ప్రాధాన్యత ఇచ్చిండు దానిలో ఆయన పెద్ద ఆయన మీద ఎన్టీ రామారావు గారి మీద ఏ విధమైనటువంటి ఒక భిన్నాభిప్రాయం లేదు డెఫినెట్లీ ఐ నీ వెరీ గుడ్ లీడర్ కానీ ఇలా ఏ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాదిగా నేను అవసరం వస్తే మా మామను కూడా ఎదిరిస్తా టీడీపీ అనేది ఇది ఒక ప్రాంతీయ పార్టీ దానికి ఏ సిద్ధాంతం అధికారం తప్ప ప్రజా సంక్షేమం లేదు అని మాట్లాడడం జరిగిందో ఆయన ఎనభై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తదుపరి ఆయన ఎన్టీ రామారావు పంచన చేరడం టీడీపీలో చేరడమే కాదు హియా స్టార్ట్ ఎట్ డామినేటింగ్ ది టీడీపీ పార్టీ మరి ఎన్టీ రామారావు గారు ఏదైతే ఉన్నదో అంతవరకు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వవలసింది ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చి పార్టీ ఆల్మోస్ట్ వెన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు దాన్ని జీర్ణించుకోలేక మా లాంటి వాళ్ళు కొంతమంది డెఫర్ కావాల్సి వచ్చింది మాలాంటి వాళ్ళు కొంతమంది డెఫర్ కావాల్సి వచ్చింది దెన్ ఐ వాజ్ నాట్ డ్రాప్ ఫ్రమ్ ది క్యాబినెట్ ఐ సెల్ఫ్ రిజైన్ అదే మీరే మీరే కదా నేను వద్దనుకుంది రాజీనామా చేసి బయటకు వచ్చేసాను నేను తర్వాత ఎప్పుడు మళ్ళీ ఐ లుక్డ్ బ్యాక్ మళ్ళీ ఎనికి ఎప్పుడు నేను తిరిగి చూడలేదు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లోనే కంటిన్యూ కాంగ్రెస్లో ఎనభై ఐదులో ఐ వస్ గివెన్ టికెట్ నాకు అవకాశం కల్పించు ఎన్నికలు ఎనభై ఐదు గెలవలేకపోయా ఎయిటీ నైన్ నుంచి గెలుస్తా వచ్చా ఎయిటీ నైన్లో గెలిచా అగైన్ దో ఐ లాస్ట్ నైన్టీ ఫోర్ నైన్టీ సిక్స్ ఉప వచ్చి నాకు గెలిచి వచ్చాను నైన్టీ త్రీ గెలిచి నైంటీ నైన్ గెలిచిన ఫోర్ గెలిచిన ఇట్లా కంటిన్యూస్ వస్తుంది ఒకసారి గెలిచినా ఉన్న సిక్స్ టైం ఆరు పర్యాలు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం శాసన మండలి సభ్యులు గెలవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఈ లాస్ట్ ఎలక్షన్స్లో అదే తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ చేతులు కలపాల్సిన అవసరం వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది వర్కౌట్ అవుతుంది మై డిసిషన్ ఇప్పుడు హైకమాండ్ ఉన్నదో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఒక భావనతో టీడీపీతో కలిసిపోవడం జరిగింది కానీ వాస్తవంగా ఒక విధంగా దాంతో నేను నష్టపోయినా సైద్ధాంతికంగా వేరే వేరే కదా రెండు కూడా అందుకే నష్టపోయిన నేను అందుకే నష్టపోయిన నేను వాస్తవంగా మళ్ళీ అప్పుడేమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు అని చెప్పి పేర్కొంటున్నా కానీ ఆయన సమైక్యవాదిగా చూసిన తప్ప ఆయన తెలంగాణ అనుకూలవాది ఎప్పుడు ఎవరు చూడలేదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండే ఉదాహరణకు ఆయన తెలంగాణ అభివృద్ధి పట్ల ఆల్వేస్ టుడ్ బై తెలంగాణ ఈ గేవ్ మోర్ ప్రియారిటీ ఫర్ తెలంగాణ దాన్ రాయల్సీమ్ అండ్ ఆంధ్ర రీచన్ బట్ ఆయన ఏదైతుందో సమైక్యవాదిగా చూసినా కానీ తెలంగాణవాది చూడలేదు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదైతుందో ఆయన సమైక్యవాదిగా చూసిన కానీ తెలంగాణవాది చూడలేదు అటువంటి సమైక్యవాదితోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడంతో ఏదైతుందో అదే అంటే ప్లస్ పాయింట్ అయిపోయింది టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్కి ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది సపోజ్ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మళ్ళీ ఆంధ్ర పెత్తనం వస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆధిపత్యం వస్తుందని చెప్పని ప్రజలు తీసుకుపోగలిగాడు సక్సెస్ఫుల్గా దాని ఫలితం మేము అనుభవించాం సో ఇప్పుడు అలయన్సెస్ ఇంకా వెళ్తే సింగిల్గానే వెళ్దామనే ఆలోచనలోనే ఉంది ఇప్పుడే ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ది టైం టీడీపీ అయితే మోర్ ఇన్ తెలంగాణ అఫ్ కోర్స్ టీడీపీ మోర్ ఇన్ తెలంగాణ బీజేపీతో కలిసి పనిచేసే అవకాశం లేదు లేదు ఎందుకంటే జాతీయ స్థాయిలో ప్రత్యక్ష పార్టీ కాబట్టి కలిసి పనిచేసే అవకాశం లేదు ఇక మిగిలే లెఫ్ట్ పార్టీస్ లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు ఎప్పుడు ఎటు పోతుందో తెలుస్తలేదు మన ఖమ్మంలో సిపిఐఎం ఏదైతుందో కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే సిపిఐ ఏదైతుందో టీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది రైట్ మీరు ఉంటారు కాబట్టి ఏదైతుందో ఇప్పుడేమన్నా ఒక మీ లీడర్ వన్ ఆఫ్ ది లీడర్స్ రేవంత్ రెడ్డి గారేమో టీఆర్ఎస్యేతర ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది స్టేట్మెంట్లు ఇప్పటి నుంచి ఇప్పుడు వారన్నీ దానిలో తప్పులేదు టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు సంఘటితం కావాలి అని అంటే ప్రత్యర్థి పార్టీ ఏదైతే బలంగా ఉన్నదో ఆ బలమైన పార్టీకి సంఘటితంగా కావాలి అప్పుడు మాత్రమే టీఆర్ఎస్ని మనం ఎదుర్కోగలుగుతాం తిరివే పోరవుతుంది బీజేపీ కూడా సమయ అందుకే అంటున్నాను బీజేపీ అనేది ఏదైతున్నదో దిస్ విల్ బికమ్ అనదర్ టీమ్ ఆఫ్ టీఆర్ఎస్ ఓన్లీ నేను ముందే పేర్కొన్నా కదా నేను రేపు ఎన్న భవిష్యత్తు లోపల ఏదైతుందో ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసుకున్నా కానీ మళ్ళీ బీజేపీ అనేది టీఆర్ఎస్ కలిసిపోయే పార్టీలు టీఆర్ఎస్ను ప్రత్యర్థి భావించేట రాజకీయ పార్టీ కానీ ప్రజానీకం ఓటర్ ఎవరున్నా కానీ దే హ్యావ్ టు గో విత్ ది కాంగ్రెస్ పార్టీ ఎవరు పూర్తిగా టీఆర్ఎస్తో కలిసే అవకాశం లేదో ఆ పార్టీతోనే కలిసిపోవాలి ఇప్పుడు బీజేపీ ఓటేసారు అనుకోండి రేపు భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్తో కలిసిపోయే అవకాశం ఉన్నది రైట్ మరి అటువంటి రాజకీయ పార్టీ కోటేస్తే ఫలితం ఏముంటుంది కాంగ్రెస్ అయితే కలిసే అవకాశం లేదు కదా కాబట్టి కాంగ్రెస్ పడాలి మీరు కాంగ్రెస్కు ఆయన అనేది ఆ ఉద్దేశం రైట్ అట్లా అన్నారు టిఆర్ఎస్ లీడర్ కేసీఆర్ గారితో కూడా మీరు చాలా గట్టి పోటీలు ఆ కాన్స్టిట్యువెన్సీ మీ కాన్స్టిట్యసీ ఆ కాస్టిట్యున్సీ అది ఇది అని చెప్పేసి చాలా గట్టి గట్టి పోటీలు జరిగాయి స్వల్ప మార్జిన్లో కదా టూ థౌసండ్ విత్ జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్లో పార్లమెంటే ఐ లాస్ట్ విత్ జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ అవును అది ఒక రకంగా అనిపిస్తుంది అక్కడ కనుక గెలిచుంటే ఇంత స్థితి ఉండేది కాదని అనిపిస్తూ ఉంటా ఇప్పుడు రాజకీయంగా దాన్ని మనము అట్లా కాకుండా ఇట్లయితే అని చెప్పంటే అనుకోలేము అట్లా జరగాల్సిందనేది జరిగింది అంతే అట్లా జరగాల్సిందనేది జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చేస్తే డిసిషన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఎవరు తీసుకున్నా కానీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ స్టూడ్ బై తెలంగాణ పీపుల్ సెంటిమెంట్ అదే గిన ఆనాడు మేడం సోనియా గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకొని లేకుండా ఉండి ఉన్నట్టయితే నెక్స్ట్ ఎలక్షన్లో మీకు ఎన్డీఏ వచ్చింది ఎన్డిఎస్ ఇచ్చే అవకాశం లేకుండే ఆస్కారమే లేకుండే ఎన్డీఏ తెలంగాణ వ్యతిరేక అంటారా మీరు వ్యతిరేకని కాదు ఎన్డీఏ ఆలోచన విధానం చెప్పంటు నేను తెలంగాణకు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేకుండా వాళ్ళు దేవర్ ఫోర్స్డ్ టు సపోర్ట్ తెలంగాణ సపరేట్ బిల్ మరి వాళ్ళే అందరికీ మేము మేము ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు కొత్తగా వచ్చాము మేము ఉంటేనే తట్ హియర్ 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 ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళు ఈ తెలంగాణ అంటే ఆంధ్ర రాష్ట్ర విభజనకి ఏదైతుందో వేసిగా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా లేదు వాళ్ళలో భిన్నాభిప్రాయాలు ఉండే కేవలం సుష్మా స్వరాజ్ గారు మాత్రమే రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అనుకూలంగా లేరు కిషన్ రెడ్డి గారు ఇస్ నాట్ రిజైన్డ్ ఈవెన్ ఇస్ నాట్ రిజైన్డ్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా ఎక్కువ ఉండేనే ఆయన హైదరాబాద్ అంతా ఏదైతుందో సెట్లర్ ఓట్ ఉంది కాబట్టి నేను తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే నా భవితవ్య ఏమవుతుందని చెప్పని ఆయన దాగులు మూతలు ఇప్పుడు కూడా అదే అదే ఐడియాలజీలో ఉన్నారంటారు ఇప్పుడు కనబడుతుంది కదా ఇప్పుడు సంజయ్ ఇట్లా మాట్లాడుతుండు కిషన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండు గమనిస్తున్నాం కదా అంటే ఒక రకంగా మీరు అనేది అంటే కాంగ్రెస్ అనేది ఒక ఆప్షన్ ఫర్ అది డెఫినెట్లీ ఇప్పుడు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఎనీడే తెలంగాణలో కాంగ్రెస్ అది క్లియర్ ఇప్పుడు నాగార్జున సార్ మీరు గమనించండి సార్ దుబ్బాక ఎలక్షన్ వి లాస్ట్ కారణం కూడా మీకు అందరూ కూడా మీరు ఒక అసెస్మెంట్ రావచ్చు అక్కడ ఏమైపోయింది రఘునందన్ రావారు కంటిన్యూస్గా మూడు పర్యాయాలు ఊడిపోయిండు ఆ సానుభూతి ఎట్లా అయినా ప్రాజెక్ట్ అవుతుంది టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి కొరకు ఏదైతే ఉందో ఓట్ ట్వంటీ ఇన్ ఫేవర్ ఆఫ్ రఘునందన్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఓట్ ట్వంటీ ఇన్ ఫేవర్ ఆఫ్ రఘునందన్ గెలిచి వచ్చిండు అట్లాగే సిమిలర్లీ ఓట్ ఇక్కడ సాగర్కి వచ్చేవరకల్లా ఓటంతా జానారెడ్డి గారికి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది బీజేపీ లాస్ట్ దే డిపాజిట్ బీజేపీ లాస్ట్ దే డిపాజిట్ మొన్న లింగోజీ గూడలు ఏదైతే ఉన్నదో బీజేపీ లాస్ట్ ఇలా బీజేపీ అభ్యర్థి చనిపోయి ఏదైతే ఉప ఎన్నికలు జరిగినాయో టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే కూడా కాంగ్రెస్ గెలిచొచ్చి అంటే పరిస్థితిని బట్టి టీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతుంది అని చెప్పని చెప్పడానికి మీ లింగోజ్ గీడ కార్పొరేట్ ఎన్నిక ఉదాహరణ భావించవచ్చు మీరు దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేయట్లేదు మరి సందర్భాన్ని బట్టి మాట్లాడుతుండే ఇప్పుడు మీరు మాట్లాడి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇప్పుడు టీఆర్ఎస్ చేసినంత ప్రొజెక్షన్ బీజేపీ చేసినంత ప్రొజెక్షన్ ప్రమోషన్స్ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ గత పన్నెండు నెలలుగా చేయట్లేదు అంటే దాంతో అట్లా కొన్ని సందర్భాలను బట్టి మాట్లాడుతుంటే ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నడికైనా కలిసిపోతుంది అని చెప్పి చెప్పడానికి మీ లింగోజ్ కూడా నిదర్శనం అని చెప్పి రైట్ అండ్ ఇప్పుడు దాకా ఒక చోట నేను కట్ చేశాను అంటే బీజేపీకి కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ అనేది రాకుండా ఉండాలి రాష్ట్రాల్లో దేశంలో ఒక అపోజిషన్ ఫోర్స్గా రాకూడదు అని చెప్పేసి మరి అదే నిజమైతే వాళ్ళ ఆబ్జెక్టివ్ వెస్ట్ బెంగాల్ కానీ పుదుచ్చేరి కానీ తమిళనాడు కానీ అచీవ్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇక్కడ కేరళ కానీ అచీవ్ అయ్యని ఇక్కడ అక్కడ ఏదైతుందో కాంగ్రెస్ మమతా బెనర్జీ ఏదైతుందో వాస్తవంగా ఆమె ఒరిజినలీ ప్రోడక్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఆమె స్వతంత్రంగా ఆమె నాయకత్వం నిలబెట్టుకుందామని చెప్పని హీ లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఫ్లోటెడ్ హర్ ఓన్ పార్టీ రైట్ ఎప్పుడైతే మమతా బెనర్జీ సొంత పార్టీని ఫ్లోట్ చేసుకున్నదో షీ టుక్ ది హోల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ విత్ ఆర్ మీ కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ మా అవకాశాలను ఏదైతే పూర్తిగా మమతా బెనర్జీ తీసుకెళ్ళింది ఆమెతోని కాంగ్రెస్ లీడర్ ఏ మాట అంటే ఎంతవరకు సవ్వండి సరే ఉన్న మాట అంటున్నాను నేను ద యా సీన్ ది రిజల్ట్ వన్ పర్సెంట్ టేకింగ్ ది ఎంటైర్ పార్టీస్ యూస్ సీన్ ది రిజల్ట్ అక్కడ ఏదైతుందో ముందు ఆమె షీ ఫాట్ విత్ ది కమ్యూనిస్ట్ షీ ఫాట్ విత్ ది కమ్యూనిస్ట్ బై టేకింగ్ ది ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వోట్ విత్ హర్ తౌద్దా లేటర్ షీ ఫాట్ విత్ ది బీజేపీ బై టేకింగ్ కాంగ్రెస్ వోట్ విత్ హర్ ఇట్లా కాంగ్రెస్ వోటే గట్ట ఆమె బ్యాక్ చేయకుండా ఉండి ఉన్నట్టయితే ఇవాళ ఆమె గెలిచేది కాదు కాంగ్రెస్ అనేది అక్కడ యాక్టివ్ అవ్వలేదు మరి అంటే నాయకత్వం ఏదైతే ఉందో మమతా బెనర్జీ కలపడ్డది అక్కడ అంటే అదే అంటే ప్రొజెక్షన్ వన్ ఫోర్త్ అక్కడ స్థానికంగా వన్ ఫోర్త్ చూపెట్టుకోగలిగిన మన కాంగ్రెస్లో ఉండి చూపెట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీలో సింగిల్ నాయకత్వం చూపెట్టుకోవడం అనేది సాధ్యం కాదు ఇక్కడ కాబట్టి మా బయటకు వెళ్ళిపోయింది కరెక్టే బట్ కాంగ్రెస్ బెంగాల్ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితే కదా ఇక్కడ కూడా ఎట్లాగైతే స్థానిక నాయకత్వం ఒక ఫోర్స్ని చూపించలేకపోయారో అక్కడ కూడా చూపించి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నాట్ లైక్ దట్ కాంగ్రెస్ ఏదైతుందో వ్యక్తి ప్రభావంతో నిలబడ్డ పార్టీ కాదు అది కాబట్టి ఆమె వెళ్ళిపోయింది ఆమె హీ వాంటెడ్ పర్సనాలిటీ కల్టే కాబట్టి ఆమె పోయింది అవ్వడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఓట్ షెరవట్ తీసుకుని వెళ్ళిపోయింది అక్కడ ఎందుకంటే కమ్యూనిస్టులు ఫైట్ చేసినట్లు స్థానికంగా ఆమె సక్సెస్ అయింది ఒక రకంగా కాంగ్రెస్ అలౌ చేసింది కదా అది అవడానికి చూస్తూ

కరెక్ట్ అది మీరు అంటున్నారు కాదు ప్రజలు గమనిస్తున్నారు మరి ఎంపీ సీట్లు గెలిచారు కానీ నాలుగు సీట్లు గెలిచారు మరి దాని గురించి ఇప్పుడు ఎంపీ సీట్లు గెలవడానికి ఏదైతుందో మీకు ఆదిలాబాద్ మీద మహారాష్ట్ర ప్రభావం పడ్డది ఓకే అప్పుడు ఏదైతుందో హనుమాన్ జయంతి వచ్చింది హిందూ ప్రభావిత ఓటు అంతా ఏదైతున్నదో బీజేపీ వైపు మొగ్గింది కాబట్టి గెలిచింది మరి మరి నిజామాబాద్ కరీంనగర్ దగ్గర అంటారు మీరు పడ్డది అంటున్నారు అక్కడ హిందూ ప్రభావిత ఓటు ప్రభావం పడ్డది అక్కడ మరి హిందుత్వం అనేది వస్తుంది అంటే మరి ఇప్పుడు ప్రజలు గ్రహించింది ఇప్పుడు అప్పటికిప్పటికి వ్యత్యాసం ఏంటంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజలు గమనించారు హిందుత్వం అనేది ఈ రాజ ఈ మన దేశానికి ఏదైతుందో మన ప్రత్యామ్నాయం కాదు తిండి పెట్టేది కాదు ఈ దేశ అభివృద్ధికి పాటుపడేది కాదు ఇలా రీజనలిజం అనేది నాట్ రీజనలిజం ఈ ఫండమెంటలిజం అనేది ఏదైతున్నదో ఇది అన్నం పెట్టేది కాదు ఇది ఫండమెంటలిజం బట్ పడుతున్నారు కదా దానికి ఓట్లు వేయడానికి మార్పు వస్తుంది కదా బెంగాల్లో కూడా సెవెంటీ ఎయిట్ సీట్స్ అంటే అది దాని కారణం అదే ఒకవేళ అదే ఐడియా ఎంత చేసినా దేవర్ లిమిటెడ్ ఆమె కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండి సర్వశక్తులు వడ్డి దేవర్ లిమిటెడ్ ఓన్లీ థర్టీ పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చారు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కరెక్ట్ అని కాదనట్లేదు బట్ దెన్ దట్ ఈస్ హ్యాపీనింగ్ కదా దర్ రీటింగ్ ఇంటు ద షేర్ ఆఫ్ కాంగ్రెస్ ఎట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ని లేవకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా దాన్ని మరి జంలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి బీజేపీ ఈ ఆలోచన విధానానికి భిన్నంగా ఉండే రాజకీయ పార్టీలన్నీ కూడా ఈకం కావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది ఇప్పుడు ఎట్లయితే మహారాష్ట్రలో శరద్ పవర్ కాంగ్రెస్ ఈవెన్ శివసేన ఆల్సో జాయింట్ విత్ కరెక్ట్ ఆయన ఎందుకు భారతీయ జనతా పార్టీ నాణ్య కూడా చూడాలనే ఒక ఆలోచనతోని దేశంలో కూడా ఆ విధంగా సెక్యులర్ ఫోర్సెస్ అన్నీ కలిసికట్టుగా వేదిక రూపొందేటటువంటి అవకాశం ఉన్నది అప్పుడే కానీ ఏదైతుందో ఎన్డీఏను ఎదుర్కోలేము ఆ ఫోర్స్గా దాని ఆ బ్రిడ్జ్గా కాంగ్రెస్ ఉండకుండా చేయాలనే కదా బీజేపీ ప్రయత్నం ఉంటుంది బట్ పీపుల్ ఆర్ వాయిస్ వల్ల దేశం ఇంత అతలాపుతలం అవుతున్నటువంటి కోవిడ్ ఉందే రాహుల్ గాంధీ సో ఎఫెక్టివ్లీ మీన్ దాన్ని ఎన్లైటనింగ్ ది నాట్ ది పీపుల్ ప్రభుత్వాన్ని ఏదైతుందో హెచ్చరిస్తున్నాడు టైం టు టైం ఎక్కడ వేర్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ మిస్టేక్ ఈవెన్ మీ మొదటి విడత ఫస్ట్ వేవ్ నుండి కూడా ఈజ్ కాషనింగ్ ది యూనియన్ గవర్నమెంట్ కోవిడ్ సంబంధించి కోవిడ్ సంబంధించి ప్రజలు గమనిస్తుండ్రు ఇవాళ ఇదే మోడీ స్థానంలో రాహుల్ గాంధీ గారికి ఉండి ఉన్నట్టయితే ఈ పరిస్థితి రాకపోతుండే ఈ పరిస్థితి రాకపోతుంది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో కేవలం అధికార లక్ష్యం కాదు రైట్ ఫ్రమ్ మిసెస్గా ఉంది టైం ఏదైతుందో నేషన్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రైమ్ ఇంట్రెస్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అధికార లక్ష్యం అధికారమే తప్ప ఏదైతుందో నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ సెకండరీ ఫర్ ఫర్ద్యం నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ సెకండరీ ఫర్ ఫర్ద్యం మరి ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ రావాలంటే కాంగ్రెస్కి అధికారం కావాలి కదా డెఫినెట్లీ మరి ఇక తప్పది ప్రజలు గమనించాలి ఈ పరిస్థితుల్లో వల్ల ఏదైతుందో ఇవాళ జాతీయ భావన కలిగి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానంతో ఎవరున్నా కానీ నిజంగా జాతీయ భావం అంటే ఏంటి అంటే కాంగ్రెస్ అందించే నిర్వచనం అంటే జాతీయ భావం సెక్యులరిజం ఇవాళ ఏదైతుందో భారత పౌరులు జన్మతః వాళ్ళు ఎవరైనా కానివ్వండి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనేటువంటి ఒక భేద భావన లేకుండా అందరూ కూడా సమానమైనటువంటి ఒక పౌరసత్వం హక్కులు కలిగి ఉండాలి ఈ దేశమైనది ఏదైతుందో మొత్తం ఇలా ప్రపంచంలో కేవలం లౌకిక నినాదానికి నినాదం లౌకిక విధానానికి కట్టుబడి ఉన్నట్టు ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రం చెప్పక తప్పదని చెప్పి అంటాడు అదే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు కాబట్టి అవే సిద్ధాంతాలు ఎదురు తిరుగుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం కదా వాళ్ళు కూడా నూతన సందర్భాలు మెయిన్ ఇప్పుడు తాత్కాలికమది ఎదురు తిరుగుతున్నది ఎదురు దెబ్బలు తగులుతున్నది తగులుతున్నాయి కానీ ఏదైతుందో ఆ ఎదురు దెబ్బలకు తలవుకి ఏదైతుందో బేసిక్ సిద్ధాంతాన్ని వదులుకోవడం కాదు కదా కరెక్ట్ దేశంలో అల్పసంఖ్యాక వర్గాలకు రక్షణ కల్పింపబడాలి అని అంటే అది కేవలం కాంగ్రెస్ తో సాధ్యమవుతుంది వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది దేశంలో అల్పసంఖ్యాక వర్గాలు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ ద్వితీయ శ్రేణి పౌరులుగా వాళ్ళు భావించబడే పరిస్థితి మనం గమనిస్తున్నామని చెప్పండి నేను అదే అండి ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవడానికి ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నా దానికి సొల్యూషన్ రావాలంటే అధికారం కావాలి కదా బట్ డెఫినెట్ స్టేట్ లో స్టేట్లో కూడా కాంగ్రెస్ బలహీనపడుతూ ఉన్నప్పుడు ఒక ఒక నేషనల్ ఫోర్స్ ఎదగడానికి ఇలా ఏ స్టేట్లో ఇప్పుడు మీరు మీరు తీసుకున్నట్టయితే మీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ అయితే కాంగ్రెస్తోనే ఉన్నాయి ఓకే ఇవాళ మీ గుజరాత్లో కాంగ్రెస్ ఏ ప్రత్యామ్నాయ పార్టీ మీ అస్సాం కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీ ఇట్లా తీసుకుంటే ఉత్తరాఖండే కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీ లేనిది ఇక్కడ ఏపీలో లేదు లేనిది ఏపీలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీ లేనిది కేవలం మీద కర్ణాటకలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీ లేనిది ఎక్కడ ఏపీలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా లేదు ఒరిస్సాలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం వి మైట్ బి నాట్ ఎనఫ్ స్ట్రాంగ్ టు కౌంటర్ బిజు జనతా దళ్ కానీ అక్కడ కూడా కాంగ్రెస్ ఉన్నది మీకు లేనిది మాత్రం ఇక్కడ ఓన్లీ ఏపీ కనబడుతున్నది అండ్ యూపీలో ఉందో డెఫినెట్లీ వీఆర్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అక్కడ ఎప్పుడైతే పివి నరసింహరావు గారి కాలం లోపల మేము అప్పుడు బీఎస్పీతో అలైన్స్ పెట్టుకొని సీట్ షేరింగ్ లోపల అతి తక్కువ స్థానాలకు మేము పోటీ చేయడంతో మా బలం మొత్తం ఏదైతుందో బీఎస్పీకి మార్పిడి జరిగిపోయిందా దాంతో మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అక్కడ సమాజ్వాదీ బీఎస్పీ ఫోర్సెస్ ఎమర్జ్ అయిపోయినాయి కాంగ్రెస్ టు థర్డ్ ప్లేస్ ఇప్పుడు అక్కడ ప్రియాంక గాంధీ గారు ఉందో అందుకే షీఇజ్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యూపీ హీఈస్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యూపీ కాబట్టి మాకు లేని దక్కడ తప్ప అంతటా ఉన్నాం మేము బెంగాల్ ఇప్పుడు బెంగాల్ లేదు ఇప్పుడు సరే తాత్కాలికంగా బెంగాల్ లేదు సౌత్లో ఇప్పుడు తమిళనాడులో తీసుకుంటే అది కూడా ఒక సెకండ్ ఫీడలే కదా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ అది ప్రాంతీయ పార్టీలకు పరిమితం అయిపోయింది సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే ఎక్కువ అవుతున్న తరుణం చూస్తున్నాం కదా అక్కడ జాతీయ భావాలతో కాంగ్రెస్ వెళ్ళాలంటే మరి వాళ్ళకి కష్టమే కదా అక్కడ కాబట్టే ఫ్రంట్ అదర్వైజ్ యూపీఏ అనేది అవసరం లేదు ఇలా యూపీఏ అనేది ఏదైతుందో ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది ఏదైతున్నదో ఈ ప్రాంతీయ భావాలతో ఎక్కడైతే ప్రజా ఆలోచన కొనసాగుతుందో అక్కడ కాంగ్రెస్ ఈ ప్రాంతీయ పార్టీలతో చెత్త కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి యూపీఏ తెర మీదకి వచ్చి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో ఉండే అవకాశం ఉంది అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఇప్పుడు హిందీ బెల్ట్ ఏరియా లోపల ఏదైతున్నదో మీ ప్రాంతీయ పార్టీలకు లేదు స్కోప్ హిందీ బెల్ట్ ఏరియా లోపల నాన్ హిందీ బెల్ట్ ఏరియా లోపలనే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కరెక్ట్ కర్ణాటక ఫార్చునేట్లీ ఆర్ దేర్ తెలంగాణ ఫార్చునేట్లీ ఆర్ దేర్ మహారాష్ట్ర ఆర్ దేర్ ఫా ఇవన్నీ మేము ఉన్నాయి కదా గుజరాత్ గుజరాత్ వీఆర్ దేర్ కేరళ తమిళనాడు కొంచెం కేరళ విఆర్ దేర్ కేరళ విఆర్ దేర్ కేరళ విఆర్ దేర్ బట్ డామినెంట్ ఫోర్సెస్గా స్టిచ్ చేసుకొని ఒక ఒక ఓట్ షేర్ ఒకే ఒక్క పా దాని ఆపోజిట్ ఓట్ ఫర్ నరేంద్ర మోదీస్ ఎన్డీఏ ఎంపీ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ ఆల్సో నాట్ ఇండివిజువల్ ముందేదైతుందో అని ఎన్డీఏతోనే ఫ్లోట్ అయిండు ఇండియాతోనే ఉంది అనేది ఏంటంటే ఇండియా అగెన్స్ట్ గా రెండు మూడు ప్రత్యామ్నాలు రాకుండా ఒకే ఒక ప్రత్యామ్ యూపీఏ ప్రత్యామ్ వచ్చే అవకాశం ఉందా వస్తుంది ఆ పరిస్థితి ఎమర్జీ అంటే ఎస్పీబిఎస్ లో కూడా మీరు పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎలక్షన్స్ తప్పదు మరిగా అప్పుడు పరిస్థితిని బట్టి ఏదైతుందో పెట్టుకుంటే పెట్టుకునే పరిస్థితి వస్తుంది అనుకోండి ఇప్పుడు ఎలాగో ఒక స్థానిక ఎన్నికల్లో కొంచెం ఎస్పీ బీఎస్పీ బలపడుతున్నట్టు కూడా వచ్చింది బాబు ఎస్పీ గోరఖ్పూర్ మధురాలో కూడా థర్డ్ ప్లేస్ సో అక్కడ ఎస్పీతో కాంగ్రెస్ మళ్ళీ కలిసే అవకాశం ఉంది అంటారు మరి స్థానిక నాకు ఐడియా యూపీ పరిస్థితులు స్థానిక బట్ కాంగ్రెస్ మే మేకో విత్ సమ్ పార్టీ మోస్ట్లీ విత్ సమాజ్వాది ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే డెఫినెట్లీ రాహుల్ గాంధీ స్టాచర్ యాజ్ అిఎం క్యాండిడేట్కి ఏమైనా గండి గండం వచ్చే అవకాశం అత్యధిక స్థానాలు ఏ పార్టీ గెలుస్తుందో వాళ్ళకి స్కోప్ ఉంటుంది మిగతా నాయకులు ఎవరున్నా కానీ ఒక రాష్ట్రానికే పరిమిత నాయకత్వం వాళ్ళది రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఏదైతుందో జాతీయ స్థాయిలో ఉన్న నాయకత్వం ఇలా సమాజ్వాదీ లిమిటెడ్ టు ఓన్లీ యూపీ మమత ఇస్ లిమిటెడ్ టు ఓన్లీ వెస్ట్ బెంగాల్ ఇలా బిజ పట్న ఈజ్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ ఒరిస్సా కాబట్టి ఏదైతున్నదో మొత్తం ఓవరాల్ నేషన్లో నాయకత్వం ఉన్న రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే ఉన్నది కాబట్టి డెఫినెట్లీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ ఈ యొక్క కంపారిజన్ లాస్ట్ రెండు ఎలక్షన్స్ కూడా జరిగింది కదా ఈ సర్వన్నా బ్యాలెన్స్ టిల్ట్ అయ్యే ఇప్పుడు సర్వే చేయి రాహుల్ విల్ బికమ్ మీరు ఇప్పుడు సర్వే చెప్పింది నేను నిన్నటి పరిస్థితి వేరు మీరు అన్నట్టు ఇప్పుడు మీరు సర్వే చేస్తే రాహుల్ గాంధీ వీళ్ళు మర్చి మోడీ మీ చేస్తే ఫాల్ అండ్ డౌన్ లైక్ ఎనీథింగ్ మరి త్రీ ఇయర్స్లో మళ్ళీ హార్డ్ వర్క్ అది ఇక్కడి నుంచి మళ్ళీ మీరు బిగిన్ చేసుకోవాలంటారు అదే మళ్ళీ ఏదైతుందో మళ్ళీ ఏదో యుద్ధం చేయాలి అజ్జాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఏ గుడి కడతాం అనే కానీ ప్రభావం అయిపోయింది గుళ్ళ ప్రభావం కూడా అయిపోయింది ఇప్పుడు రామాలయ నిర్మాణం సంబంధించి కూడా ఆ వివాదం దొలిగిపోయింది వివాదం దొలిగిపోయింది నిర్మాణం మీద ఎవరైతే భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తలేరు కాబట్టి ఇక సమస్య లేదు కదా అంటే సమస్య ఉంటే కానీ బీజేపీ ప్రాస్పర్ అంటే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు సమస్యను వాళ్ళు మలుసు రామాలయం నిర్మాణాన్ని ఏదైతే ఉందో దాన్ని సృష్టించుకున్నారు బేసిక్గా రాముడిని మందిరం నిర్మాణం చేయడానికి ఎవరు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయరు దాన్ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు మరి తెలంగాణ పరిస్థితిలో ఎట్లా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం అనేది ఉంది వర్క్ చేయాల్సిన కార్యాచరణ అవన్నీ కూడా ఇప్పుడే డిజైన్ అవుతాయా లేదా ఎట్లా ఉంటుంది పరిస్థితి మీరేమైనా కీలకమైన బాధ్యతలు తీసుకునే అవకాశం పార్టీ పరంగా తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా definitely ఆల్ we have టు అంటే విత్ విచ్ ఎవర్ పొజిషన్ ఆర్ ఎవరికి ఏ బాధ్యత పనిచ్చినా అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది అందరం కలిసి పని చేసినప్పుడు మాత్రమే ఇదేదైతుందో కేసీఆర్ని కౌంటర్ చేయగలుగుతాము డెఫినెట్గా అందరూ కూడా అదే ఏకాభిప్రాయంతో ఉన్నాం నాయకత్వం పైన ఏదైతుందో భిన్నాభిప్రాయం ఉండొచ్చు కాక ఆశావాహులు ఉండొచ్చు కాక కానీ ఎవరు నాయకుడైనా పీసీసీ ప్రెసిడెంటే అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయడానికి సంసిద్ధతో ఉన్నారు అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయనకి సార్ నాయకత్వం ఇస్తే మిగతా వాళ్ళందరూ అయినా కలిసి పని చేయవలసింది రేవంత్ రెడ్డి కుమ్మట్ రెడ్డి ఆర్ ఎనీబడి ఎవరు వచ్చినా కానీ ఏదైతే ఉందో అందరం కూడా కలిసి పనిచేయవలసిందే అందరూ కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీడియా పరంగా ఎక్కువ ఇంటర్వ్యూలు కాంగ్రెస్ తరఫు నుంచి కానీ ఎక్కువగా డిబేట్లో పాల్గొని ఎక్కువగా మొత్తం అంతా బయట పెట్టే చేసేది చాలా తక్కువ మంది నాయకులు ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాంగ్రెస్లో దాన్ని మీరు ఏమన్నా చేంజ్ చేసే విధంగా ఆలోచనలు చేయాలని అంటారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ చేస్తారు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు జిల్లా స్థాయిలో చేస్తుంటారు దానికి అట్లేం లేదు తెలుసు లిమిటేషన్స్ దానికి అట్లా లిమిటేషన్స్ అన్ని ఏం లేవు మీకు రాష్ట్ర స్థాయిలో పది మంది నాయకులు ఉంటున్నారు అనుకోండి ఇక్కడ ఆ పది మంది ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తుంటారు జిల్లా స్థాయిలో పరిమితమై ఉండేవాళ్ళు జిల్లా స్థాయిలో చేస్తుంటారు ఎవరు పరిధిలో వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు చేస్తారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారితో ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ మరి ఆయన టీఆర్ఎస్ నుంచి వచ్చారు స్వల్ప మార్జిన్తో ఓడిపోయారు ఆ తర్వాత నాట్ సాటిస్ఫైడ్ అంటే నేనైతే ఐ థింక్ ఐ హోప్ స్టిల్ విశ్వేశ్వరరెడ్డి విల్ రిమైన్ విత్ కాంగ్రెస్ అండ్ ఏదైతుందో అంటే ఐస్ నాట్ రూల్డ్ అవుట్ దట్ ఈ విల్ కంటిన్యూ విత్ కాంగ్రెస్ పార్టీ ఆయన తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుందని చెప్పాను అన్నాడు వాళ్ళు అల్టిమేట్లీ ఆయన తీసుకోబోయే నిర్ణయంలో టు ఇన్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్సో ఓపెన్ మీరు ఓపెన్గా ఉన్నారా డెఫినెట్లీ అటువంటి నాయకుడిని ఎవరు కాదంటారు బాబు నేను ఎవరిని కాంగ్రెస్ పార్టీ అంటే కాదంటే అటువంటి నాయకుడు రియల్లీ సో ఇంటిగ్రేటెడ్ అసలు పాప ఆయన అన్ఫార్చునేట్ ఆయన ఎన్నికల్లో ఓడిపోవటం బాగా వెరీ అన్ఫార్చునేట్ చెవెళ్ళ పార్లమెంటే అది కావటం మహేశ్వరం కాస్టిట్యూన్సీలో ఓట్లు బాగా అటు ఇటు అయిపోయి ఆయనకి ఓవరాల్గా ఇదైంది ఆయనకి సో ఇప్పుడు అంటే ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వైపు వెళ్ళారు కదా మళ్ళీ వాళ్ళు ఇటువైపు వస్తే కానీ కాంగ్రెస్ ప్రభావం అనేది చూపించలేదు అనే వస్తే వదంతుల గురించి మీరేమంటారు అట్లేం లేదు బాబు ఇప్పుడు ప్రత్యామ్నాయ నాయకులు నాయకత్వం కూడా ఇక్కడ ఈ మరి మోస్ట్లీ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఎన్నికల్లో గెలిచి పార్టీ మారడం జరిగిందో వాళ్ళ స్థాని ప్రత్యామ్నాయ నాయకత్వం కూడా ఎమర్జ్ అయింది ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఎక్కడైతే ప్రత్యామ్నాయ నాయకత్వం లేని కాడ మరి వాళ్ళు వస్తురని మనం ఎట్లు చూపిస్తాం వస్తారు రారు అది ఏమవుతుందో ఓన్లీ టైమ్ విల్ సే అట్లా ఇప్పుడు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎవరు బలమైన అభ్యర్థి ఉంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు వై పర్టికులర్లీ అబౌట్ దోస్ హు డిఫెక్టెడ్ రైట్ వై పర్టికులర్లీ అబౌట్ దోస్ హు డిఫెక్టెడ్ మనకు కావాల్సింది మా ఆలోచన ఎంతవరకు ఏది ఉందో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎవరు బలమైన అభ్యర్థితో వాళ్ళ గురించి చేస్తారు ఆర్ ఇప్పుడు స్థానిక ఎన్నికలు జిహెచ్ఎంసీ కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటుగా కనిపిస్తున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం పెంపొందించే విషయంగా ఎట్లా మరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది గెలిచిన కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్ ఇప్పుడు స్థానిక ఎన్నికల అంశం ముగిసిపోయింది రాబోయే రెండు సంవత్సరాలు ఇక్కడ స్థానిక ఎన్నికలు లేవు ఒక్కొక్కటన్నా స్థానిక ఎన్నికల్లో గెలిచినటువంటి యొక్క నాయకులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు ప్రజాప్రతినిధులు బై ది టైం నెక్స్ట్ ఎలక్షన్ క్యామ్సే అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఇంకంపెన్సీ అనేది ఏదైతుందో కేవలం ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు ఎంపీలకే కాదు యాంటీఇంకంపెన్సీ అనేది ఉందో స్థానిక నాయకులు కూడా పనిచేస్తుంది ఇలా ఒక సర్పంచ్ వచ్చిందంటే రేపు ఎన్నిక ఊరంతా ఆ సర్పంచ్ అనుకుంటుంది అనడానికి వీల్లేదు కరెక్ట్ సర్పంచ్ ఒకవైపు అవుతుంటే ఊరంతా ఇంకోవైపు అవుతుంది కాబట్టి వాళ్ళకి గెలిచిన వాళ్ళందరూ మోస్ట్లీ బికాస్ దే ఆర్ దేర్ విత్ ది టీఆర్ఎస్ వాళ్ళు ప్రజలు ఆశించిన మేరకు పని చేయలేకపోయిండ్రు కాబట్టి ఆటోమేటికలీ పీపుల్ విల్ అపోజ్ దెబ్ రైట్ అదే అది అదొక అడ్వాంటేజ్ పాయింట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అదొక అడ్వాంటేజ్ పాయింట్ అవుతుంది అంటే ఇంకంపెన్సీషన్కి అడ్వాంటేజ్ అక్కడ కూడా ఇంకెన్సీ పనిచేస్తుంది అట్లా వెళ్ళిపోతుంది అంటే జీవన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాలి అని ఏమైనా ఆశాను నేను అటువంటి ఇప్పుడు ఒకటి బాబు చెప్తున్నా నా ఉన్న స్థాయిలోనే పని చేసుకుంటూ పోయి ఐఎమ్ మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఐఎమ్ మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ జీవితంలో ఉందో నేను లభించిన అవకాశాలతోని సంతృప్తి పెట్ట మళ్ళీ నేను ఐ లాస్తే రీసెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్ నేను పెద్ద బాధ పడలేదు సరే పోయింది పోయిందిపోయింది ఆల్రెడీ ఎమ్మెల్సీ నాకు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన తర్వాత ఇంకా రెండు సంవత్సరాలు పదే అవకాశం ఉంటుంది చూద్దాం పరిస్థితి ఎట్లా వస్తుందో రైట్ మొత్తం అయితే కాంగ్రెస్ పుంజుకోవడానికి కరెక్ట్ సమయం ఇదే అంటారా మరి నిన్ను దిస్ ఇప్పుడు నవ్ నెవర్ నవర్ నెవర్ అంటే ఇంత క్రైసిస్లో ఇప్పుడు కూడా అంటే మీరు మీరు చెప్పేదంతా దేశం రాష్ట్రంలో క్రైసిస్ ఉంది కాబట్టి ఇక్కడ సరైన ఆపర్చునిటీ ఉంది అంటున్నారా మరి వందకు వంద శాతం ఉంది ఇప్పుడు ప్రజలు రెండో పర్యాయం కేసీఆర్కి అవకాశం ఇవ్వడమే గొప్పతనం మూడో పర్యాయం ఆయనకు అవకాశం ఇచ్చేటట్టు అవకాశమే లేదు మూడో పర్యామకు అవకాశం ఇచ్చే అవకాశం లేదు మొన్నటిసారి ఏమైపోయింది ఆయన ఎన్నికలు అడ్వాన్స్ చేసుకుని పోవడంతోనే ఏదైతుందో అపోజిషన్ పార్టీస్ వర్ నాట్ ప్రిపేర్డ్ ఓకే ఆయన ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీ సిద్ధం కాకముందే దెబ్బ కొట్టేసిండు అలా బీజేపీ ఏదైతే ఉందో ఆయన ఉచ్చులో పడిపోయింది ఈసారి అలాంటి పనులు బీజేపీ ఆయన ఉచ్చులో పడిపోయింది మరి రైట్ టో మళ్ళీ మళ్ళీ ముందు వస్తే ఎన్నికలు రావాలి అని వస్తే సంతోషం ఇప్పుడు ఇక మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నాం కదా ఎప్పుడు వచ్చినా మంచిది అని చెప్పాను మేము కూడా సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఎప్పుడు వచ్చినా మంచిది అని చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ సచివన్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ మస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు టేక్ మీ టు ది వ్యూవర్స్ ఇంకా మీరు మీ తరఫు నుంచి ప్రజలకి ఎంత ఎంత మంచి జరగాలంటే అంత జరగాలని చెప్పేసి కోరుకుంటే విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా